रवींदर इंडियन गैस कंपनी लो पनिचेस्तुना 9 मंदी गैस डेलीवरी कार्मिकुलनु याजमान्यं अक्रमंगा तोलगिंचिंदनी तूर्पु गोदावरी जिल्ला द्राक्षारामंलो आईएफटीयू धर्ना आध्वर्यंलो इंडियन रवींदर कार्मिकुलु धर्ना निर्वहिंचारु। द्राक्षारामं रवींदर इंडियन गैस कंपनी लो 9 मंदी गैस डेलीवरी कार्मिकुलनु యాజమాన్యం అక్రమంగా తొలగించి 75 రోజులు అవుతుందని కార్మికులు తెలిపారు। 10 సంవత్సరాల నుండి జీతాలు ఇవ్వడం లేదని కేవలం కస్టమర్ల దగ్గర నుండి సిలిండర్లు 5 రూపాయలు టిప్పు వసూలు చేసి జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు। జీతాల కోసం లేబర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని కంప్లైంట్ పెండింగ్ లో ఉండగా లాక్డౌన్ కాలంలో మార్చి 16 నుంచి యాజమాన్యం 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించి పోటీ కార్మికులతో పని చేయిస్తున్నారని తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు। द्राक्षाराम रवींद्र इंडियन गैस कंपनी लो 9 मंदी गैस डेलीवरी कार्मिक संवत्सरालुगा रक्तम चिंदिंचि वाळ्ळ कंपनी अभिवृद्धिकि पाटुपड्डारु। वाळ्ळकि ओक्क रूपायि कूडा जीतं इव्वलेदु। इव्वकपोगा कस्टमर्लु इच्चे दांट्लोंचि यजमानि कूडा टिप्पु तीसुकोवडं अनेदि चाला सिग्गुसेटु। प्रति सिलिंडर् मीद 5 रूपायलु टिप्पु तीसुकुंटू वच्चाडु। 2018 वील संघं पेट्टुकोनि आ टिप्पु 5 रूपायलु कट्टडं मानेशारु। आ तर्वात जीतालु पेंचमनि अडिगिते इव्वमनि अडिगिते आयन ओक संवत्सरं गडुवु कावालनि 2019 कोरारु। 2019 संवत्सरं गडुविस्ते दादापु संवत्सरं पूर्तवकुंडने कार्मिकुलकु पोगबेट्टि आयन వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఆదాయం రాకుండా చేసి కస్టమర్ల్ని గోడౌన్ డెలివరీ దగ్గర గోడౌన్ డెలివరీ చేయించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించడం కారణంగా మేము అందరం కూడా ప్రైవేట్ వ్యక్తులను ఆఫ్ చేయడం జరిగింది। ఆ రోజు ఒక తప్పుడు కేసు పెట్టారు, దొంగతనం కేసు పెట్టారు। ఇది తప్పని చెప్పేసి కోరంగి పోలీసులు నిరూపించి కార్మికుల మీద కేసు పెట్టకుండా వదిలిపెట్టారు। ఆ తర్వాత జిల్లా డిస్ట్రిబ్యూటర్స్కి మేము విజ్ఞప్తి చేసాం, ఈ యాజమాన్య చట్టవ్యతిరేకంగా కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పాం। వాళ్ళు చర్యలు తీసుకోలేదు। జిల్లా అధికారులకి, లేబర్ అధికారులకి, ప్రజా ప్రతినిధులకి అందరికీ చెప్పాం, ఎవరు చర్యలు తీసుకోలేదు। ఏలూరు జేసీఎల్ గారు ఆయన సమస్య పరిష్కరించమని కాకనాడ ఏసీఎల్ వారికి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారికి ఆదేశించారు। వారి ఆదేశాల మేరకు చర్చలు జరుగుతుండగా కంప్లైంట్ పెండింగ్ లో ఉండగా లేబర్ అధికారుల దగ్గర ఫిర్యాదు ఉండగా కార్మికులను తొలగించాడు। ఇది అన్ఫైర్ లేబర్ ప్రాక్టీస్ కింద నేరం। అంతే కాకుండా లాక్డౌన్ కాలంలో మార్చి నెలలో ఈ కార్మికులను తొలగించాడు। తొలగించిన 75 రోజుల కాలానికి ఈ రోజు 75 రోజులు అవుతుంది। ప్రభుత్వ నిబంధనలు పాటించి మేము ఈ రోజు వరకు కూడా రోడ్డు ఎక్కలేదు। ఈ రోజు ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఈ రోజు రోడ్డు ఎక్కాము। మమ్మల్ని పనిలో తీసుకునే వరకు కూడా మేము పోరాడతాం। జిల్లా అధికారులు హైదరాబాద్ లో కూర్చున్న యాజమాన్యాన్ని రప్పించాలా? డాక్టర్ రవీంద్ర నాయక్ ఆయన డాక్టర్ అయ్యింది, ఆయన కార్మికుల శ్రమం దోసుకుంటా ఉన్నాడు, కార్మిక చట్టాలని తొంగలో తొక్కుతా ఉన్నాడు, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నారు। ఈయన కంట్రోల్ చేసేవారు లేరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం। కార్మికులు ఆకలి దప్పులతో అల్లాడిపోతా ఉన్నారు। లాక్డౌన్ కాలంలో కంపెనీలో పని లేక, బయట పని లేక, ఆకలి దప్పులతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మలమల మాటిపోతా ఉంటుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం అనేది మాకు ఆవేదన ఆందోళన కలిగిస్తా ఉంది। తక్షణం ఈ కార్మికుల విధుల్లోకి తీసుకునే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। జయ వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి। యాజమాన్యం ఆయన నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు। కార్మికుల్ని 10 సంవత్సరాలు పనిచేసేటువంటి కార్మికులు జీతాలు అడిగారని చెప్పేసి విధుల్లోకి తొలగించి పేరోల్ పెట్టి పనిచేయించుకుంటున్నాడు। ఇక్కడ స్థానిక అధికారులు, ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇక్కడ పోలీస్ అధికారులు కానీ, లేబర్ ఆఫీసర్ కానీ కౌరంపు తింటే అతను చర్చలకు రాకుండా అతను వ్యవహరిస్తూ ఉన్నాడు। అతను చాలా దుర్మార్గంగా కావాలని ప్లాన్ ప్రకారంగా పేరోల్ కార్మికులని వీళ్ళ కార్మికులు కాదని చెప్పేసి నిరూపించే పని చేస్తూ ఉన్నాడు। ఇది చాలా దుర్మార్గం। 10 సంవత్సరాల నుంచి పనిచేయించుకుని ఈ రోజు జీతాలు అడిగితే పనులను తీసేయడం అనేది చాలా దుర్మార్గం। లాక్డౌన్ కాలంలో ఆయన నిబంధనలు అధిగమించి కార్మికులు తొలగించాడు కాబట్టి చట్ట ప్రకారంగా క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పేసి ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కార్మిక చట్టాలని రవీంద్ర గ్యాస్ ఏజెన్సీలో అమలు చేయాలని చెప్పేసి, కార్మిక చట్టాలను అమలు చేసే వరకు మేము పోరాడతామని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా ఆపేసి ఈరోజు ధర్నా మొదలెట్టాం। ఇది 4 రోజులైనా 5 రోజులైనా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇలాగే ధర్నా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాం। నా పేరు కెదర్ సూర్బాబు, అఖిల భారత రైతు కులిస్తాను।